సరే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేను ఈ రోజు ఆలగడ్డ వెళ్తున్నాను అన్నమాట ఏంటంటే పొద్దునే లేచాను ఇళ్ళకి ఈ రోజు టిఫిన్ ఏం లేదు మామూలుగా అన్నం పప్పు చేశాను అన్నమాట నేను అందుకోసం టిఫిన్ కోసం వచ్చాం ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉంటే పొద్దురమట ఏదో ఒకటి టిఫిన్ తినేవాళ్ళం మధ్యాహ్నంగా లంచ్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే నేను మధ్యాహ్నం వరకు వస్తానో రానో తెలియదు కాబట్టి డైరెక్ట్ గా అన్నం చేసేసాను అన్నమాట సో ఏంటంటే ఇంకా ఆలగడ్డ ఎందుకు వెళ్తున్నానంటే నేను ముందుగా స్కానింగ్ కి వెళ్తున్నాను అన్నమాట స్కానింగ్ కి ఎందుకు వెళ్తున్నానంటే ఐదు పడి దగ్గర దగ్గర ఆరోలు ఏడోలు అవుతుంది ఇక తొందరగా ఐదు పడతానే ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే ఏంటంటే నాకు కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది అన్నమాట సో దానికోసం నేను ఈరోజు ఇంకా తొందరగా స్కానింగ్కి వెళ్ళాల్సి వస్తుంది ఈరోజు మాత్రం మాయానకి చింతపండు సారే ముగ్గురు పిల్లలను పెట్టుకుని ఎలా ఉంటాడేమో అంటే డైలీ నేను పెట్టుకో ఉండేదాన్ని ఆయన చేనికి వెళ్తాడు అనమాట ఈరోజు ఏంటంటే అది ఎలా ఉంటుంది నీకు ముగ్గురు పెట్టిపోతాను నేనే నందుగాని తీసుకుని పోతాను నందుగాని ఒక తీసుకుపోతే ఆయన ఆయన ఆడుకుంటుంటుంది నా ఏడు బుడ్డోడు నీకు అంటాడు వన్ తీసుకుని పోతే కానీ హాస్పిటల్ మొత్తం రౌండ్ అయ్యాడు ఏంటే నందు ఇట్రారి ఇట్రారి ఆయన పడేసి ఇట్రారి మే పడేసి ఇట్రారి రానందు ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే దామగాడు మాత్రం అంత అన్నం తిన్నాడు నాకు రెడీ 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 కడుపు ఏంటంటే మామూలుగా ఒక ఐదు నిమిషాలు అవు ఇంత ముందు నచ్చినా నీకు ఫస్ట్ సెకండ్ అసలు నందుకు లేదు దాముకు లేదు ఈ కడుపు నొప్పి అనేది నాకు కానీ ఈ ప్రెగ్నెన్సీ మాత్రం కడుపు నొప్పి వస్తుంది అనమాట ఎంతైనా చాలా వీక్ అయిన వాళ్ళు ఏంటంటే ఒక పది నిమిషాలు ఎక్కువసేపు కూర్చున్నా స్టమక్ పెయిన్ వస్తుంది ఒంగి ఎక్కువ ఒంగి కసు దొబ్బినా స్టమక్ పెయిన్ వస్తుంది దాని తోడుగా మళ్ళీ బట్టలు ఆ బట్టల దగ్గర ఒక పది నిమిషాలు కూర్చొని లేచిన కానీ కడుపు నొస్తుంది పిల్లల స్నానం చేసిన అందుకే ఈ మధ్యాహ్నం స్నానం కూడా చేపెట్టాలి పిల్లలకి ఆయనే చేసుకుంటున్నాడు పిల్లలకి ఆయన స్నానం చేసుకుంటున్నాడు జస్ట్ నేను ఇంట్లో పని వరకు మొత్తానికి అయితే క్రెడిట్ ఇచ్చినావు అబ్బా ఏమని పిల్లలకి నీళ్ళు వస్తున్నాను అన్నీ ఆయన చేసుకుంటున్నాడు చాలా వరకు చాలా పనులు ఆయన చేసుకుంటున్నాడు అబ్బా ఎందుకంటే నాకు కొంచెం స్టమక్ పెయిన్ ఉందనేసరికి చేసుకుంటున్నాడు అనమాట సో ఈరోజు ఆ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది ఈరోజు స్కానింగ్ తీసుకుంటే కానీ నాకు తెలియదు వచ్చినాక ఆ కడుపు నొప్పికి ఎందుకు ఆ కడుపు నొప్పి గల కారణాలు ఏంటో మీకు చెప్పాల్సి వస్తుంది అనమాట చెప్తానండి ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను నాకు ఎందుకు కడుపు నొప్పి వస్తుందో దేని వల్ల వస్తుందో చెప్తానులేండి అంటే ఈరోజు అడుగుతా కదా స్కానింగ్లో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు ఈవినింగ్ అవుతుందో అంటే మామూలుగా అయితే స్కానింగ్ అంటే కొంచెం లేట్ అవుతుందిలేండి వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందో తెలియదు మధ్యాహ్నం అవుతుందో తెలియదు అప్పుడు దాకా మా ఆయన పిల్లల్ని అదే వీళ్ళకి మాత్రం నాకు కాళ్ళ మీద నేమే పడింది ఆ గుండోడు నిన్న రెండు సార్లు దొక్కినాడు కాలు పొద్దున జస్ట్ మిస్ మధ్యాహ్నం కూడా వండి పెట్టమంటావా వండి పెట్టినావా అంటే నువ్వు బిర్యానీ తిని మమ్మల్ని తెల్లబో తినమంటావే బిర్యానీ ఎప్పుడు తిన హాస్పిటల్కి వెళ్తే కడుపు నిండా భోజనం చేసొచ్చావు బాగుంది రయ్యా బాగుంది రయ్యా ఏమి చేద్దాము కానీ సుబ్బు ఏమైనా మాట్లాడు నాలుగు నిమిషాలు కూర్చోనులే మాట్లాడింది అంటే నేను ఓకే మొత్తానికి అయితే ఇదే అనమాట మ్యాటర్ ఈరోజు అలా వీలైతే హాస్పిటల్లో జరిగిన కొంచెం చిన్న క్లిప్ అయిన వీడియో తీసుకుంటానండి ఏంటంటే ఇంతమందికి గవర్నమెంట్ హాస్పిటల్ కంటే బీపీ చెకింగ్ అంటే భయపడదాన్ని ఇప్పుడు అలాంటి భయం ఏం లేదనమాట ఎందుకంటే గర్ల్స్ చేస్తున్నారు సిస్టర్స్ చేస్తున్నారు స్కానింగ్ అవి బీపీ చెకింగ్ అంటే క్యూలో నిలబడుకున్న వాళ్ళకి మా వెంటనే తీసేస్తున్నారనమాట ఒకప్పుడు అలా కాదు అయ్యో ఈ బీపీ దగ్గర ఎందుకు నిలబడుతున్నారా బాబు చెక్ చేసుకోవడానికి అనిపించేది ఇప్పుడు అలాంటి టెన్షన్స్ ఏం లేవులండి చాలా రూల్స్ మారాయబ్బా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏమేమి మారినాయో అంటే బ్లడ్ టెస్ట్ అప్పుడు మామూలుగా వెళ్ళి చేపించుకునే వాళ్ళం అనమాట ఎంత బ్లడ్ టెస్ట్ మా అంతటి మేమే చేపించుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు మేడం వాళ్ళు రాసిస్తేనే బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు నిన్ను చూసినప్పుడు రాపిస్తారు పో ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకోమ్మని ఏం కాదు నువ్వు కదడు ఎందుకు నేను నెలలుగా చెప్పుకుని ఏం పెరిగింటుంది ఏం పెరిగింటుంది తగ్గింటాదనే నీ ముఖం చూసినప్పుడు ఏం పెట్టాది అమ్మా నీకు తగ్గిపోయింది బ్లడ్ టెస్ట్ చేసుకుంది ఫస్ట్ పోయి బ్లడ్ టెస్ట్ చేసుకురాబట్ట అది అయినా ఇంకా చాలా బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నాలుగు నెలల కాడికి ఇప్పుడు ఐదు నెలల పడినా కొంచెం బెటర్ బాగానే తింటున్నాను అనమాట అంటే ఇంకా లావు ఇస్తా ఉంటావు ఇంకా
కొంచెం వామిటింగ్స్ తగ్గినాయి అన్నమాట. బోకులు బచ్చలు సిద్ధం చేసుకోండి అంటావు. కొంచెం వామిటింగ్స్ తగ్గినాయి కాబట్టి ఇంకా కొంచెం బెటర్ గా బా కడుపు నిండా తిన్నాం. ఇంకొంచెం ఇంకా కొంచెం ఈకేస్తే ఏయొచ్చు నాకు తెలిసి. ఈకంటే లావ్ అవుతాను ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకేదో అనుకోకండి. నీ కొడుకులు మాదిరి కరెక్ట్ గీరింగ్ చెట్లు ఉండే కానీ తీసుకొచ్చేసినావు. ఏడు ఎట్టడుతున్నాయో గీరంగులు ఉండే చెట్టు అంటున్నా. సో మొత్తానికి అయితే ఇంకెంత సేపు అయినా 10 నిమిషాలు రాదులేండి. అవు స్కానింగ్ నీకు డబ్బులు ఎంత ఇచ్చాను చూపితే నా మూడు నాకు స్కానింగ్ ఎంత డబ్బులు ఇచ్చాను అయిన చూపియను లెక్క వేయలే. స్కానింగ్ నడుచుకుంటూ పోతున్నావా లెక్క ఇవ్వకపోతే ఆడబోడి కానీ డబ్బులు ఇవ్వాలి. ఎవడు ఇచ్చాడు? నేను తీసుకున్నా. మేము ఇచ్చదే లేకపోతే మీ నాయన ఇస్తారా? మా నాయన అసలు పెళ్లి చేసుకుంటుంది. అంటే మీ అంటే నన్ను పెళ్లి చేసుకో. ఇంకేమి చూసుకున్నావు? ఇప్పుడు కూడా మిమ్మల్ని మిమ్మల్ని చూపించిన చేసుకోవచ్చు. అమ్మగారిని చూపించింది చూపిలే కదా, నా అంత నేను చేసుకుంది. మళ్ళీ మీ అన్న మీ అమ్మని ఎప్పుడు చేసుకునేవాడు, మీ నాయన ఎప్పుడు చేసుకోలేవా? అంటే తండ్రి అంటే ఒక బాట చూపిస్తారు, ఈ బాటలో వెళ్ళాలమ్మా ఈ బాటలో ఉండాలమ్మా అని. సర్లే ఇంకా మీ బావి పోతున్నాడు, ఏమి చెప్తామంటది? సర్లే ఇంకా ఎంత నా ఏం లేదు లాగడానికి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చిన వెంటనే నాకు ఏం ప్రాబ్లం ఉందో మొత్తం తెలిసిపోతుంది. మీకు స్కానింగ్ మీకు స్కానింగ్స్ రిపోర్ట్స్ మొత్తం చెప్తాను అనమాట. ఏం చేస్తామంటే వీడియో ఎట్లా తీసుకోవాలి తెలుసా? ఆటకుతో కదా, ఆటలో ఒక నిమిషం తీసుకో. ఆసుపత్రికి వెళ్తా కదా, ఆసుపత్రి సరైన ఒక రూమ్ వీడియో తీసుకో. తర్వాత మేడం కాడ మాట్లాడేటప్పుడు వీడియో తీసుకో. అంత ధైర్యం చేయలేవు మేడం వాళ్ళ కాడికి పోయి. సరే మేడం కాడ తీసుకోకలే, మేడం కాడ తీసుకోక 2 నిమిషాలు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చినాక 1 నిమిషం తీసుకో. అప్పటికి ఆడిన 3 నిమిషాలు వస్తుంది. నువ్వు తర్వాత ఏమేం చేసినావు అనేది ఇంకా వీడియోలో చెప్పినావు అంటే అడిగే సరిపోతావు అనమాట. మళ్ళీ వెళ్ళి తిరేటప్పుడు వీడియో తీసుకో, తాగేటప్పుడు ఒక వీడియో తీసుకో. బాధ దూసులు గీసులు అన్నీ తాగుతావు కదా, నీ ఫోటో తీసుకొని నువ్వు పెట్టుకుంటు. ఏంది చిన్నపిల్ల ఏం చెట్టింటున్నావు అంటే నీకు వీడియో తీసుకుని కూడా రాదా? అంటే తాగేటప్పుడు వీడియో తీసుకో, తినేటప్పుడు వీడియో తీసుకో, అంటే ఒక్కొక్క నిమిషం తీసుకో. అంత కలిపితే ఒక వీడియో మంచి వీడియో వస్తుంది. పొరపాటున ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోయినా అంటే జాగ్రత్త. చిరాకు కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఆలగడ్డకి వెళ్తున్నా అంటే. ఓకే ఫ్రెండ్స్, ఆమె అయితే సింపుల్ గా అలాడి పోయిరావచ్చు. నా పరిస్థితి దేవునికి ఎరక. నా పరిస్థితి ఏంటంటే నా వీడియోలో నా ఛానల్ పెడతాను చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నా కొడుకులతో నా కూతురుతో ఎలా ఉంటానో, నరకమో స్వర్గమో ఏమో ఏం జరుగుతుంది. బాయ్ బాయ్.